ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఓటర్ భారతీయ జనతా పార్టీ వైపే చూశాడు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం బెంగళూరు. అక్కడ ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి భారతదేశంలోని మెట్రో నగరం. క్రిందటిసారి బెంగళూరులో కొంత భారతీయ జనతా పార్టీ వెనకబడింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పాటు అక్కడ జేడీఎస్ కూడా బలమైనటువంటి ప్రత్యర్థిగానే చూపగలిగింది ఆ టైంలో. అయితే ఈ దఫా మాత్రం మోడీ ఇంపాక్ట్ బాగా పనిచేసినట్టుంది. దాదాపుగా అక్కడే రోడ్ షోలు ఎక్కువ చేసినటువంటి ఇంపాక్ట్ కనిపించింది. గ్రేటర్ బెంగళూరులో టోటల్గా 32 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భారతీయ జనతా పార్టీ 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు పరిమితమైంది. ఇతరులు 2 స్థానాలు అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇతరులు కూడా రెబల్స్ అన్నమాట, బీజేపీ రెబల్, కాంగ్రెస్ రెబల్సే. ఇందులో ప్రధానమైనటువంటిది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ. ఇందులో 18 దాకా భారతీయ జనతా పార్టీ అంటుంది. అంటే పట్టణ ప్రాంత ఓటరు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ అదే ఆశ పెట్టుకుంది మోడీ టూర్తో తాము సక్సెస్ అయ్యామని. అయితే పల్లె ప్రాంతాల మీద మోడీ ఇంపాక్ట్ పనిచేయలేదు. తను తిరిగింది ఎక్కువగా పట్టణ ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్ళారు. ఆ పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ హవా పెరిగింది. దానికి సాక్ష్యం కోస్టల్ కర్ణాటకలో కానీ, గ్రేటర్ బెంగళూరులో కానీ, గ్రేటర్ బెంగళూరులో లీడ్ అక్కడ భారతీయ జనతా పార్టీది అయింది మొత్తం మీద ఓడినా కూడా.